అది లండన్. టైం నైట్ 11 o'clock అవుతుంది. ఆ ఇంటి పేరు పాండిచెరీ లాడ్జ్గా పిలుస్తారు. ఆ ఇంటి ఓనర్ తన పై పోర్షన్లో ఉన్న ఒక రూమ్లోనే మార్నింగ్ నుంచి కూర్చొని ఉన్నాడు. ఇక ఆ ఇంట్లో ఒక లేడీ సర్వెంట్ వర్క్ చేస్తుంది. ఇక తన ఓనర్ ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా రాలేదు. ఇక డిన్నర్కైనా పిలుద్దామని పైకి వెళ్ళి డోర్ నాక్ చేసింది. డోర్ ఓపెన్ చేయలేదు. లోపల నుంచి సౌండ్ కూడా లేదు. మళ్ళీ నాక్ చేసింది. మళ్ళీ తెరవలేదు. సౌండ్ లేదు. ఇక ఏమైందో అని కంగారుగా తను ఆ డోర్ యొక్క కీ హోల్లోకి వచ్చి చూసింది. చూసి ఒక్కసారి షాక్ అయి కుప్పకూలిపోయింది. అసలు ఆ లేడీ చూసింది ఒక డెడ్ బాడీని. ఆ డెడ్ బాడీ చైర్లోంచి కింద పడి ఉంది. ఫేస్ ఆ డోర్ వైపే చూస్తున్నట్టు ఉంది. పైన విండో నుంచి మూన్ లైట్ ఆ ఫేస్ పైన పడుతుంది. ఇక బాడీ పక్కన ఒక పీస్ ఆఫ్ పేపర్ ఉంది. దానిలో ది సైన్ ఆఫ్ 4 అని రాసి ఉంది. ఇంతకీ ఈ సైన్ ఆఫ్ 4 అంటే ఏంటి? ఆ బాడీ ఎవరిది? ఆ హౌస్ ఎక్కడుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన స్టోరీలోకి వెళ్ళిపోవాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? దిస్ ఇస్ ప్రవీణ్ ఫ్రమ్ నీట్ నో ఇన్ తెలుగు. ఈ స్టోరీ షెర్లాక్ హోమ్స్ సెకండ్ నవల్ నుంచి వచ్చింది. ఏ సైన్ ఆఫ్ 4 Part 1. ఇంకెందుకు ఆలస్యం? స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది లండన్. లండన్లో వింటర్ సీజన్. షెర్లాక్ హోమ్స్ తన ఫ్లాట్లోని విండో నుంచి బయటికి చూస్తున్నాడు. తను చూడడానికి చాలా డల్గా సాడ్గా ఉన్నాడు. తను ఎప్పుడూ అలా ఉండేవాడు కాదు. ఎందుకంటే తను చాలా షార్ప్ అయిన పర్సన్, తెలివైన పర్సన్, షార్ప్గా థింక్ చేస్తుంటాడు. అలాంటి పర్సన్ అలా ఉండడం హోమ్స్ వాట్సన్ గమనిస్తాడు. ఇక షెర్లాక్ హోమ్స్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది హోమ్స్, ఎందుకు ఇలా ఉన్నారు మీరు అని అడుగుతాడు వాట్సన్. ఇక షెర్లాక్ హోమ్స్, ఇటు రా వాట్సన్, ఒకసారి బయట చూడు అంటాడు. బయట స్ట్రీట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరూ వారి వారి ఇంట్లో కూర్చొని చలి కాచుకుంటున్నారు. ఇలా అయితే నా కేసెస్ ఎక్కడి నుంచి వస్తాయి? నేను సాల్వ్ చేయడానికి మిస్టరీస్ ఎలా వస్తాయి అని చెప్పి చాలా సాడ్గా తన కుర్చీలో కూర్చుండిపోతాడు షెర్లాక్ హోమ్స్. దానికి వాట్సన్కి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక తను కూడా సైలెంట్గా తన పక్కనే కూర్చుంటాడు. ఇక రూమ్లో పెన్ డ్రాప్ సైలెన్స్. ఎవ్వరూ మాట్లాడరు. ఇక కాసేపటికి షెర్లాక్ హోమ్స్ సర్వెంట్ వస్తుంది ఒక విజిటింగ్ కార్డ్ పట్టుకొని. మిస్టర్ హోమ్స్, మీకోసం ఒక లేడీ బయట వెయిట్ చేస్తుంది, మీకు ఈ విజిటింగ్ కార్డ్ ఇమ్మని చెప్పింది అని చెప్పి విజిటింగ్ కార్డ్ షెర్లాక్ హోమ్స్కి ఇస్తుంది ఆ సర్వెంట్. ఇక హోమ్స్ ఆ విజిటింగ్ కార్డ్ తీసుకుంటాడు. తన విజిటింగ్ కార్డ్ పైన మిస్ మేరీ మోస్టన్ అని ఉంటుంది. ఈ పేరు షెర్లాక్ హోమ్స్ ఎప్పుడు వినలేదు. ఆ లేడీ ఎవరో షెర్లాక్ హోమ్స్కి తెలియదు. ఇంతవరకు ఎప్పుడు కలవలేదు. అప్పుడు హోమ్స్కి అర్థమవుతుంది, మేబీ నాకు కొత్త కేసు వచ్చింది ఇప్పుడు అని. ఇక సర్వెంట్తో ఆ లేడీని లోపలికి పంపించు అని చెప్తాడు హోమ్స్. ఇక ఆ లేడీ లోపలికి వస్తుంది. తన పేరు మిస్ మేరీ మోస్టన్. ఇక షెర్లాక్ హోమ్స్ని చూసి, మిస్టర్ హోమ్స్, మిమ్మల్ని చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు రిచ్ వాళ్ళు, పూర్ వాళ్ళు అని తేడా లేకుండా అందరికీ ఈక్వల్గా హెల్ప్ చేస్తారని తెలిసి మీ దగ్గరికి వచ్చాను. నేను ఒక సమస్యలో ఉన్నాను, మీరు నాకు హెల్ప్ చేయగలరా? మీ వలనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి మిస్ మేరీ మోస్టర్ షెర్లాక్ హోమ్స్తో అంటుంది. ఇక హోమ్స్ ఆ లేడీని లోపలికి ఇన్వైట్ చేస్తాడు. కుర్చీలో కూర్చోమంటాడు. ఇక వాట్సన్నే పరిచయం చేస్తాడు. ఇప్పుడు చెప్పండి మేడం, మీ ప్రాబ్లం ఏంటో, మీ స్టోరీ ఏంటో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను అని షెర్లాక్ హోమ్స్ అంటాడు. ఇక ఆ మిస్ మేరీ మోస్టన్ తన ప్రాబ్లం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. తన స్టోరీ ఏంటో చెప్తుంది. స్టోరీలోకి వెళ్దాం. మా ఫాదర్ పేరు క్యాప్టెన్ మోస్టన్. తను ఇండియన్ ఆర్మీలో ఒక ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాడు. నా చిన్న వయసులోనే మా ఫాదర్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. తను వెళ్ళిన కొన్ని రోజులకే మా మదర్ కూడా చనిపోయింది. నాకు లండన్లో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ లేరు. ఇక నన్ను ఒక చిన్న స్కూల్లో జాయిన్ చేయించారు. నాకు 17 ఇయర్స్ వచ్చాక మా ఫాదర్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏమని అంటే, తను ఇంగ్లాండ్ రిటర్న్ వస్తున్నట్టు, ఇక నాతోడే ఉంటున్నట్టు. నాకు చాలా ఆనందం వేసింది. కానీ తనను ఒక హోటల్లో రిసీవ్ చేసుకోమని అందులో అడ్రస్ ఇచ్చాడు మా ఫాదర్. సరే అని చెప్పి ఆ అడ్రస్కి వెళ్ళాను, ఆ హోటల్కి. కానీ అక్కడ మా ఫాదర్ లేరు. చాలా టైం వెయిట్ చేశాను కానీ ఫాదర్ రాలేదు. సరే అని చెప్పి ఆ హోటల్ మేనేజర్ని అడిగాను మా ఫాదర్ గురించి. తను చెప్పాడు మా ఫాదర్ మార్నింగే ఎక్కడికో వెళ్ళాడు, ఇంకా రాలేదు అని. సరే అని చెప్పి నైట్ మొత్తం వెయిట్ చేశాను, మార్నింగ్ కూడా వెయిట్ చేశాను, ఫాదర్ రాలేదు. సరే అని చెప్పి నాకు డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్లో
కంప్లైంట్ ఇచ్చాను. పోలీస్ వాళ్ళు చాలా ఎంక్వైరీ చేశారు, కానీ నో యూస్. మా ఫాదర్ గురించి ఏం తెలుసుకోలేకపోయారు. ఇక మా ఫాదర్ కనిపించకుండా పోయి 4 ఇయర్స్ తర్వాత నాకు ఒక న్యూస్ పేపర్లో ఒక యాడ్ కనిపించింది. అందులో ఏముందంటే, మిస్ మేరీ మాట్సన్ అడ్రస్ కావాలి అని. ఒకవేళ మీరు అడ్రస్ పబ్లిష్ చేస్తే మీరు నెక్స్ట్ డే ఒక మంచి న్యూస్ వింటారు అని ఉంది. సరే అని చెప్పి నేను నా అడ్రస్ని పబ్లిష్ చేశాను. నాకు నెక్స్ట్ డే ఒక వుడన్ బాక్స్ గిఫ్ట్గా వచ్చింది. ఆ బాక్స్లో ఒక పర్ల్ ఉంది, వైట్ ముత్యం, వాల్యుబుల్ పర్ల్ ఉంది. ఇక ఎవ్రీ ఇయర్ అదే డేట్ నాడు నాకు వుడన్ బాక్స్ రావడం మొదలైంది. మొత్తం నాకు 6 వుడన్ బాక్స్లు వచ్చాయి, 6 ముత్యాలు ఉన్నాయి అని షెర్లాక్ హోమ్స్కి ఆ ముత్యాలన్నీ చూపించింది మిస్ మేరీ మాట్సన్. ఇక హోమ్స్ అడుగుతాడు, మీ ఫాదర్ కనిపించకపోయినా పోయి 8 సంవత్సరాలు అవుతుంది అని. అప్పుడు మిస్ మేరీ మాస్టర్ అంటుంది, మొత్తం 10 ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ అని. ఇక మీ ఫాదర్కి ఎవరన్నా లండన్లో ఫ్రెండ్స్ ఉన్నారా అని. అప్పుడు మిస్ మేరీ మాస్టర్ అంటుంది, అఫ్కోర్స్ ఒకరున్నారు, తన పేరు మేజర్ షెల్టో. తను కూడా మా ఫాదర్తో ఇండియాలో ఒక ఆర్మీ ఆఫీసర్గా వర్క్ చేశాడు, కానీ మా ఫాదర్ రావడానికి ముందే తను రిటైర్డ్ అయ్యారు. తను నేను వెళ్ళి ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను, కానీ తనకు కూడా మా ఫాదర్ వచ్చినట్టు తెలియదు అని చెప్పారు. ఇక ఏమి చేసేదిలేక నేను తనను అడగలేదు. ఇక మిస్ మేరీ మాస్టర్ చెప్పడం కొనసాగించింది. నాకు ఈరోజు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ చాలా స్ట్రేంజ్గా ఉంది హోమ్స్, ఒకసారి మీరు అది చదవండి అని మిస్ మేరీ మాస్టర్ తనకు వచ్చిన లెటర్ని షెర్లాక్ హోమ్స్కి ఇచ్చింది. ఇక హోమ్స్ ఆ లెటర్ని చదివాడు. ఆ లెటర్లో ఏముందంటే, మిస్ మేరీ మాస్టర్, మీరు ఈరోజు లండన్లోని లైసియం థియేటర్ దగ్గరికి రావాలి. అక్కడికి వచ్చి మీరు వెయిట్ చేస్తే మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు. మీతో పాటు మీకు రావడానికి భయపడితే మీతో పాటు మీ ఇద్దరు ఎవరైనా ఇద్దరు మిత్రులని మీ వెంట తీసుకొచ్చుకోండి, కానీ పోలీసులను మాత్రం తీసుకురాకండి. ఖచ్చితంగా మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు అని అందులో ఉంటుంది. ఇక షెర్లాక్ హోమ్స్ చెప్తాడు, సరే మేడం, మీ కేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఖచ్చితంగా నేను మీ కేస్ని సాల్వ్ చేస్తాను అని షెర్లాక్ హోమ్స్ ఆ మిస్ మేరీ మాస్టర్కి మాట ఇస్తాడు. ఇక మిస్ మేరీ మాస్టర్ అంటుంది, హోమ్స్, నాకు ఈ లెటర్తోనే భయం అవుతుంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, మీరు ఒక సలహా చెప్పండి అంటుంది. సో హోమ్స్ అంటాడు, డోంట్ వరీ మేడం, ఈరోజు నైట్ మనం లైసియం థియేటర్కి వెళ్తున్నాం, ఇద్దరు ఫ్రెండ్స్ని తెచ్చుకోమన్నారు కదా, నేను ఇంకా మా ఫ్రెండ్ వాట్సన్ కూడా మీతో పాటు వస్తాం. సో ఇక్కడ ఈరోజు నైట్ మనం అక్కడికి వెళ్ళి మీ అన్నోన్ ఫ్రెండ్ని ఎవరినో కనుక్కుందాం, ఆ మిస్టరీ ఏందో సాల్వ్ చేద్దాం అని షెర్లాక్ హోమ్స్ మిస్ మేరీ మాస్టర్తో అంటాడు. ఇక మిస్ మేరీ మాస్టర్ అంటుంది, సరే హోమ్స్, చాలా హ్యాపీగా ఉంది మీరు నాకు హెల్ప్ చేస్తున్నందుకు, సరే నేను ఏ టైంకి రావాలి ఈవినింగ్ అని అంటుంది. సరే ఇప్పుడు కరెక్ట్గా 3 o'clock అవుతుంది, మీరు ఈవినింగ్ 6 o'clock రండి, ఆ లెటర్లో ఉన్న ప్రకారం వాళ్ళు 7 o'clockకి రమ్మన్నారు అని చెప్తాడు హోమ్స్. సరే అని చెప్పి మిస్ మేరీ మాస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక హోమ్స్ వాట్సన్తో అంటాడు, వాట్సన్, నేను ఇప్పుడే బయటికి వెళ్ళే వస్తాను, ఒక 1/2 hour వస్తాను, నువ్వు రెడీగా ఉండు, మనం ఈవినింగ్ లైసియం థియేటర్కి వెళ్ళాలి అని చెప్పి హోమ్స్ బయటికి వెళ్తాడు. ఇక వాట్సన్ రూమ్లోనే ఉంటాడు కదా, ఒక బుక్ చదువుదామని చెప్పి విండో దగ్గర కూర్చొని బుక్ ఓపెన్ చేస్తాడు, కానీ తను చదవలేకపోతాడు. ఎందుకంటే తన మైండ్లో మొత్తం మిస్ మేరీ మాస్టర్నే ఉంటుంది, తను చూడడానికి చాలా అందంగా ఉంటుంది, తనని మర్చిపోలేకపోతుంటాడు మన వాట్సన్. నిజం చెప్పాలంటే తనతో ప్రేమలో పడతాడు వాట్సన్. ఇక నా ఈవినింగ్ ఎప్పుడవుతుంది, 6 ఎప్పుడవుతుంది, మిస్ మేరీ మాస్టర్ని ఎప్పుడు చూస్తానని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో లైసియం థియేటర్ దగ్గర ఏం జరిగిందో చూద్దాం. ఇప్పటికైతే సైనింగ్ ఆఫ్, స్టే సేఫ్.